హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ అంకిరెడ్డి గొరక్క ఛానల్ ఈరోజు మన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ని సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం లాలీపాప్స్ కోసం వింగ్స్ అనేవి తీసుకోవాలి నేను మొత్తం ఫోర్ వింగ్స్ తీసుకున్నాను అంటే ఎయిట్ లాలీపాప్స్ వస్తాయన్నమాట వీటిని ఎలా కట్ చేయాలో చెప్తాను ముందుగా ఒక వింగ్ని తీసుకొని ఇలా మధ్యలోనే కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోనే కట్ చేసుకున్న తర్వాత మనకి బోన్స్ అనేవి అటు ఇటు డివైడ్ అవుతాయన్నమాట ఈ మధ్యలో స్కిన్ కూడా మనం పూర్తిగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక మనకి రెండు పీసెస్ కింద తయారవుతాయి అన్నమాట ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని లాలీపప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పైన ఈ బోన్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని చుట్టూరా ఉన్న స్కిన్ని మనం చాక్తో కట్ చేసుకోవాలి బోన్కి లేకుండా మొత్తం రౌండ్గా మనం కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న స్కిన్ అంతా కూడా మనం కింద వరకు లాగాలన్నమాట కింద వరకు మనం చేత్తో పట్టుకుని ఇలా లాగితే మనకి లాలీపప్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎలా రెడీ అయిపోయిందో అలాగే ఇప్పుడు రెండవ దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి రెండు బోన్స్ ఒక ఒకవైపు అయితే ఒకటే వస్తుంది రెండో వైపు దానికి రెండు బోన్స్ వస్తాయి ఈ చిన్న బోన్ను మనం మధ్యలోకి కట్ చేసుకొని సైడ్కి లాగితే వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం తీసేయాలి తీసేసిన తర్వాత దీన్ని కూడా లాలీపాప్ లాగా చుట్టూరా కట్ చేసుకొని మొత్తం కిందకి లాగితే లాలీపాప్ రెడీ అవుతుంది ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ చికెన్ని కట్ చేసుకోండి గ్రేవీలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అన్ని లాలీపప్స్ని కూడా ఇలా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి ఇప్పుడు ఈ లాలీపాప్స్కి మొత్తం పట్టే వరకు మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తూ బాగా పట్టించి వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక ఎగ్ని తీసుకొని పగలగొట్టి శుభ్రంగా బీట్ చేసుకొని ఆ ఎగ్ బీట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం లాలీపాప్స్ పట్టే వరకు బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లాలీపాప్స్ అన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకొని అటు ఇటు కదుపుతూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఈ చికెన్ లాలీపాప్స్ను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మొత్తం అన్నీ కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని అల్లం తరుగు వన్ టేబుల్ స్పూను వెల్లుల్లి తరుగు వన్ టేబుల్ స్పూను వేసి ఎర్రగా వేగ వరకు వేయించుకోండి వేగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి మొత్తం బాగా వేగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ అలాగే వన్ టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుని ఈ సాసులు మొత్తం బాగా ఉడికే వరకు ఆయిల్ అనేది తేలే వరకు బాగా ఉడికించుకోండి ఉడికిపోయిన తర్వాత హాఫ్ కప్ వాటర్లో వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ని కలిపి అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఉడికే వరకు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మాత్రం బాగా ఉడికించుకోండి ఉడికిపోయిన తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఒక చిటికెడు ఒక చిటికెడు సాల్టు వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి సాసును బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న లాలీపాప్స్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోండి మొత్తం ఈ గ్రేవీ అంతా కూడా చికెన్ లాలీపాప్స్ పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోండి మొత్తం బాగా పట్టేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం